సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిల్ల బస్టేజీ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అక్రమంగా కార్లు తరలిస్తున్న సుమారు 662,500 రూపాయల విలువ గల ప్రభుత్వ నిషేధ గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కార్ సీజ్ చేశారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిషేధించబడినటువంటి గుట్కా అంబర్ ఏవైతే ఉన్నాయో నిషేధ పదార్థాలు వాటిని రవాణా చేస్తానని చెప్పేసి ఒక మనకు ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాని మీద ఎస్ఐ శ్రీధర్ హుస్నాబాద్, అలాగే కానిస్టేబుల్ సంపత్, ఇంకో కానిస్టేబుల్ రవి, శంకర్లంతా కలిసేసి నిన్న నైట్లో వెహికల్లో పోతుంటే వెహికల్ని ఒక కారును ఆపేసి చెక్ చేసినప్పుడు పందిల్ల బస్ స్టేషన్ దగ్గర పట్టుకున్నారని జరిగింది. వెహికల్ నెంబర్ వచ్చేసి 3344 వెహికల్. ఇందులో వెతికినప్పుడు దాదాపు 6,62,500 వర్తైనటువంటి గుట్కాను పట్టుకోవడం జరిగింది. దీని లోపల వివిధ రకాల బ్రాండ్తో విమల్ బ్రాండ్, అంబర్ బ్రాండ్, సాగర్ వీటి పేరుతో ఉన్నటువంటి గుట్కాలు లభించడం జరిగింది. వీటన్నిటిని సీజ్ చేసేసి వీటిని అరెస్ట్ చేసి కోర్టు పంపేయడం జరుగుతుంది. లోకల్ కోడ మండలం అతను, ఇంకోది వచ్చి సిద్దిపేట అతను, ఇంకోది వచ్చేసి మొహమ్మద్ ఖలీ. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? చేసి ఊళ్ళలో ఉన్న షాపులలో సప్లై చేస్తున్నారు.